हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडं अनेदि जरुगुतुंदि। ఇప్పుడు మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అనేది మనం చూస్తూ ఉన్నాం। ఈ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ గనుక మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, ప్యాసేజెస్ 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది। మొదటిగా మెంటల్ ఎబిలిటీ అనేది ఇస్తారు। ఇది 50 मार्क्स अंटे 50 मार्क्स की ओक्कोक्क सेक्शन के 5 मार्क्स चोप्पुना 10 सेक्शन्स उंटाय। 10 सेक्शन्स के 10 5 आर 50 मार्क्स। इप्पुडु मोदटि सेक्शन अनेदी मनं चूद्दामंडि। ई मोदटि सेक्शन लो एं चेयालि, ई मोदटि सेक्शन लो एं चेयालंटे 1 नुंडि 4 वरकु गल प्रश्नलो प्रति प्रश्नकु ए बी सी मरियु डी अने इव्वबडतायि। ఈ నాలుగింట్లో మూడు దాదాపు ఒకటిగా ఉంటాయి, ఒకటి మాత్రం ప్రత్యేకంగా అంటే డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది। ఈ డిఫరెంట్ గా ఉన్న దాన్ని గుర్తించి సమాధాన పత్రంలో సరైన సమాధానానికి ఎదురుగా ఉన్న రౌండ్ సర్కిల్ మనం ఫిలప్ చేయాలి। చూడండి ఇక్కడ ఫస్ట్ చూద్దాం, చూడండి చూసారా ఈ ఫోర్ డయాగ్రమ్స్ ని బాగా జాగ్రత్తగా గమనిద్దాం। గమనించండి ఫస్ట్ ఈ డయాగ్రమ్ చూస్తే రెండు సర్కిల్స్ ఉన్నాయి, బయట ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్స్ మూడు సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ మూడు సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ మూడు సర్కిల్స్ ఉన్నాయి। మరి ఎలా ఈ డిఫరెంట్ అనేది మనం ఎలా కనుగొనాలి అంటే చూద్దాం చూడండి, ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ ఒకలా ఉన్నాయి, ఈ బయట అంటే ఈ రెండు సర్కిల్స్ లోపలికి ఉన్నాయి కానీ ఇది బయటకు ఉంది, ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ లోపలికి ఉన్నాయి కానీ ఇది బయటకు ఉంది, ఇక్కడ రెండు సర్కిల్స్ లోపలికి ఉన్నాయి ఒకటి బయటకు ఉంది। కానీ ఇక్కడ చూస్తే ఈ రెండు సర్కిల్స్ తో పాటు ఇది కూడా లోపలికి అనేది ఉంది, అంటే ఈ నాలుగింట్లో డిఫరెంట్ గా ఉన్న డయాగ్రమ్ ఏదండి, ఇది డి, ఓకేనా। నెక్స్ట్ ఈ డయాగ్రమ్స్ చూద్దాం, సేమ్ ఇక్కడ డయాగ్రమ్ ఉంది ప్లస్ ఉంది, డయాగ్రమ్ ఉంది ప్లస్ ఉంది, డయాగ్రమ్ ఉంది ప్లస్ ఉంది, డయాగ్రమ్ ఉంది ప్లస్ ఉంది, ఈ నాలుగు కూడా మాక్సిమం ఒకలాగా ఉన్నాయి। మరి ఇందులో డిఫరెంట్ మనం ఎలా కనుగొనాలి అంటే ఇక్కడ ఒక పక్క క్రాస్ ఫుల్ గా ఉంది మైన్ ప్లస్ ఉంది, 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 ఇవి కూడా మాక్సిమం ఒకలాగా ఉన్నాయి, మరి డిఫరెన్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే డిఫరెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం చూడండి। ఇక్కడ ఈ సర్కిల్ ని ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇటువైపు వచ్చేలా ప్లాన్ చేసుకుందాం, అప్పుడు ఏమైందండి కింద అనేది పెద్ద సర్కిల్ ఉంది, దీన్ని ఇలా తిప్పితే అంటే ఈ డయాగ్రమ్ ఇలా నిలువుగున్నది ఉంటుంది, ఓకే ఇది కింద ఉంది ఇది పైన ఉంది। తర్వాత చూద్దాం ఈ సర్కిల్ కూడా ఇలా పైకి తిప్పి ఇలా కిందకి తిప్పుదాం, అంటే ఈ ప్లస్ ఇటువైపు వచ్చేలా తిప్పుకుందాం, తిప్పుకుంటే అప్పుడు ఈ పెద్ద సర్కిల్ అనేది క్రింద ఉంది, ఇది చూద్దాం। నెక్స్ట్ ఇది కూడా ప్లస్ ఇటువైపు వచ్చేలా చూసుకుందాం, అంటే మనకి ఏదైతే డిఫరెన్స్ గా ఉందో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా చూసుకుంటున్నామండి। ఇప్పుడు దీన్ని ఇలా ప్లస్ వచ్చేలా చూసుకుంటే ఇది కింద ఉంది, అంటే ఇది కింద ఉంది, ఈ పెద్ద సర్కిల్ కింద ఉంది, ఈ పెద్ద సర్కిల్ కింద ఉంది, కానీ ఈ పెద్ద సర్కిల్ వచ్చేసరికి ఇలా తిప్పేసరికి ఇది పైన ఉంది, అంటే దీని డిఫరెంట్ ఉన్నది ఏంటండి, ఈ బి, ఓకేనా, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి బి। నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ త్రీ సైడ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 త్రీ సైడ్స్ కి త్రీ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఫోర్ సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ త్రీ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఫోర్ సర్కిల్ ఫోర్ సైడ్స్ ఉన్నాయి, ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఫైవ్ సైడ్స్ ఉన్నాయి, ఫైవ్ సర్కిల్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మీరు గమనిస్తే లోపల ఏవైతే ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని సర్కిల్స్ ఉండడం జరుగుతుంది। కాబట్టి ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ త్రీ సర్కిల్సే ఉండడం జరిగింది, అంటే ఈ ఫోర్ డయాగ్రమ్స్ లో డిఫరెంట్ డయాగ్రమ్ ఏదండి, బి, ఓకేనా। నెక్స్ట్ ఈ డయాగ్రమ్కి వస్తే ఈ డయాగ్రమ్ చూడండి, రన్ ఆర్యుఎన్, ఇక్కడ యుఎన్ఆర్, ఇక్కడ ఎన్కేయు, ఇక్కడ ఆర్ఎన్యు, ఇదేంటి ఇక్కడ డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి, మరి వీటిని ఎలా గుర్తించడం అని కనుక మీరు చూసినట్లయితే లెటర్స్ చూద్దామండి, ఆర్యుఎన్, ఓకే ఫస్ట్ దాంట్లో ఆర్యుఎన్ ఉన్నాయి, నెక్స్ట్ దాంట్లో ఆర్యుఎన్, అంటే అటు ఇటుగా ఉన్న కానీ లెటర్స్ ఉన్నాయి లేదు చూద్దాం। నెక్స్ట్ ఆర్ అనేది ఇందులో లేదు, ఇందులో ఉందా ఆర్యుఎన్, అంటే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ సి అనేది డిఫరెంట్గా ఉంది, ఓకేనా, అర్థమవుతుంది కదా। ఇలా ఈ సెక్షన్స్లో మనం ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫోర్ క్వశ్చన్స్కి
1.25 మార్క్స్ చొప్పున 5 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. ఓకేనా? ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.